అందరికీ చాలా చారిత్రాత్మకమైన రోజు ఇది. చాలా కొంచెం నిశ్శబ్దం పాటించండి, దయచేసి అంత దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి, అంత దయచేసి నుంచున్నాను, దయచేసి కూర్చోండి. మీరు వీడియోలు తీయకండి ప్లీజ్, దయచేసి కూర్చోండి, కూర్చోండి, ఏదో చేయండి, మీరు కూర్చోవాలి, ఏదో చేయండి. చాలా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు మీరు కూడా కూర్చోండి. చాలా చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన రోజు ఇది. ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ప్రభుత్వం స్థాపిస్తాం. ఏ మాట మీద మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది. ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి, ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ, వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన వ్యక్తిగతంగా వారు నాకు శత్రువులు కాదు. ప్రజాస్వామ్యాన్ని ఇది ఓడిపోయారు కదా అని చెప్పి జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది కక్ష సాధింపు సమయాలు కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది. నేను ఆలోచిస్తా ఉన్నాను ఒక క్షణం, ఏం మాట్లాడాలి ఈరోజు అని. ఒక నిమిషం, ఏం మాట్లాడాలి ఈరోజు అని అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు నాకు. ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలా నాకు. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో, నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈరోజు నన్ను తీసుకొచ్చి 21 గెలిచే వరకు నాకే తెలియదు. భారతదేశంలో 100కి 100% కొట్టేవంట జనసేన. నూటికి 100. ఇది నేను ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికుల్లో, వీర మహిళల్లో జనసేన నాయకులది కాదు, కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మార్పు కావాలి, పాలన మారాలి. ఇవన్నీ చాలామంది నిశ్శబ్దం, చాలామంది
కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఈరోజు ప్రజల తీర్పు. బాబు మీరిద్దరు కూర్చోవాలమ్మా, దయచేసి నువ్వు పక్కకు వచ్చేయమ్మా, నువ్వు పక్కకు వచ్చే, నువ్వు పక్కకు రా, నువ్వు కొంచెం ముందుకున్నారా, మీరు కొంచెం ముందుకు రండి అమ్మా, మీ యొక్క అడుగులు ముందుకు రండి, మీరు కొంచెం ఇబ్బంది పడతాం, దయచేసి కూర్చో, దయచేసి కూర్చోవాలయ్యా, మీరు కూర్చోవాలి, మీరు మొత్తం సభ ఆపేస్తున్నారు, మీరు సాగర్ పక్కర, సాగర్ సాగర్ పక్కర. ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇది కక్ష సాధింపుల సమయం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతుకి, అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం. ఇది రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం. ఇది ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం. ఇది నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను, నేను మర్చిపోలా, ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరిసమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాటిచ్చాం, తీసుకొచ్చి తీరుతాం, ఆ మాట మీకు ఇస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. యువత విలవిల్లాడిపోతూ ఉన్నారు, యువత నలిగిపోతూ ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ, నేను మీకు చెప్తున్నా, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈరోజున, మామూలు బాధ్యత ఇవ్వాల. గెలిచింది, పోటీ చేసింది 21, రెండు పార్లమెంట్లు గెలిచింది 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనం గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత, అంత బాధ్యత, అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. యువత నలిగిపోయారు నేను మర్చిపోలేదు, ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు మేము మర్చిపోలా, సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు, రోడ్లు వేయలా గుంతలు వేశారు, అరాచకం చేశారు. అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి మీకు నేను మాటిస్తున్నాను. అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా, అధికారులని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది, కుటుంబ ప్రభుత్వం ఉంటుంది. రైతుకి కష్టం వస్తే, రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్నచూపు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం. నేను, నాకు రాజకీయాలు డబ్బు అవసరం లేదు, నేను మీకు మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు డబ్బుల కోసం, పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు. మీలాగా నలిగిపోతారు చూస్తారా ప్రతి ఒక్కళ్ళు. సగటు మనిషి మాకెవ్వడం ఉండేంటి, మా కులం లేదు, మతం లేదు, నా కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు. ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని, ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. ఎక్కడికి, ఒక నిమిషం, ఎక్కడికి ఓడిపోయాను 2019లో, 2019లో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున, ఈరోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి ఎలాగుంది అంత
నిత్య ధైర్యంతో ఉన్నాం. గెలుపు, గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు, రాదు. ఇంకా భయం వేసింది. అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే నాకు భయం వేసింది. ఎందుకంటే ఇల్లు అనకగానే పండగ కాదు ఇది. ఇల్లు అలకగానే పండగ కాదు, చాలా చాలా బాధ్యత కూడుకున్నది. భీమవరం గాజువాక రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రోజున ఇంతమంది ఉన్నారు. ఈ రోజున ఆ రోజున ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్ది మంది తప్ప, కానీ నాకు ఒకటే అనిపించింది, నేను పరాజయం చూసి భయపడను, ఓటమి చూసి భయపడను. ఓటమి నాకు బలం ఇస్తుంది, ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది అనుకున్నాను. దేనికంటే నేను ఒకటే నమ్మాను. చిన్నప్పుడు తిరుపతిలో యోగ నేర్చుకుంటున్నప్పుడు ఒకటే నమ్మాను, ధర్మో రక్షితి రక్షిత అని. నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మం రక్షిస్తుంది అని. ఎప్పుడో ఒక 30 సంవత్సరాలు ఇంకా ముందే 18-19 ఏళ్ళప్పుడు చదివితే, ఈ రోజున ధర్మం కోసం నిలబడ్డాం. ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంటే నిలబడింది. అందుకని మనస్ఫూర్తిగా ఏ శక్తి అయితే కనిపించని ఆ పరాశక్తి, కనిపించని ఆ దేవుళ్ళందరికీ కూడా ఒక దయచేసి అరవందం. కనిపించని దేవుళ్ళందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ, పిఠాపురం ప్రజలందరికీ, మీరు పిఠాపురం పురజనులకి, పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, యువతులకి, కథం తొక్కిన యువతకి, కథం తొక్కిన జన సైనికులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం శ్రేణులకి, తెలుగుదేశం నాయకులు వర్మగారికి, వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు, కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కని గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు. నాకు బలం ఇచ్చారు ఈరోజు. మీరు గుండెల్లో పెట్టుకొని ఓడిపోతేనే ఇంత బలంగా నిలబడినవాడిని, ఓడిపోతేనే ఇంత బలంగా నిలబడ్డవాడిని. మా ఇంత గెలుపు ఇచ్చి కాదు మీరు ఇచ్చింది, చిన్నపాటి జయం ఇవ్వాలా, ఆకాశం అంత విజయం ఇచ్చారు మీరు నాకు, మాకు, మా కూటమి ప్రభుత్వానికి. ఇది గుండెల్లో పెట్టుకుంటాం, నిలబడతాం, నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను, మీ అందరికీ మాటిస్తున్నాను. మీ ఇంట్లో ఒక్కడిగా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు నాకు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్. మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, మా కష్టాల కోసం మాట్లాడతాడు, మా కష్టాల కోసం నిలబడతాడు. అది చేసి చూపిస్తాను. ప్రభుత్వం ఎలా ఉండాలి, అధికార యంత్రాంగం ఎలా ఉండాలి రాబోయే రోజుల్లో మీకు అందరికీ చేసి చూపిస్తాం. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాను.
చంద్రబాబు గారు వచ్చారు, వారిని కలిసి మళ్ళీ వచ్చి మేము ఇద్దరం మాట్లాడతాం.